తన లవ్ పై నోరు విప్పిన చేతు కాలేజీ రోజుల్లోని అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య కెరీర్ మొదట్లో కాస్త తడబడిన వరుసగా ప్రేమ కథలను ఎంచుకుని హిట్లు అందుకున్నారు ఆ తర్వాత సమంతతో ప్రేమ పెళ్లి అన్ని చకచకా జరిగిపోయాయి తన పర్సనల్ విషయాలను ఎక్కువగా బయట పెట్టని చైతు లైఫ్ విడాకుల తర్వాత హాట్ టాపిక్ గా మారిపోయింది ఇటీవల సమంత కంటే ముందు తనకు ఉన్న ఫస్ట్ లైఫ్ గురించి బయట పెట్టారు చైతు అక్కినేని ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో కలిసి నాగచైతన్య చేస్తున్న చిత్రమే థ్యాంక్ యూ ఈ సినిమా జూలై ఇరవై రెండున విడుదలకు సిద్ధమవుతుంది ముందుగా ఈ మూవీని జూలై ఎనిమిదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన ప్రమోషన్స్ కు సమయం సరిపోదు అన్న ఉద్దేశంతో ఇరవై రెండుకు మార్చారు ఇటీవల ఈ మూవీలో ఓ పాట రిలీజ్ కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీకి వెళ్లింది మూవీ థ్యాంక్ యూ టీం ఈ ప్రమోషన్ కార్యక్రమంలో తనకు కాలేజీ రోజుల్లో ఓ ప్రేమకత ఉండేదన్న విషయాన్ని బయటపెట్టారు నాగచైతన్య కాలేజీ రోజులు అనేవి బాగుంటాయని ఇప్పుడు బోరుగా అనిపించినా తర్వాత వాటి విలువ ఏమిటో తెలుస్తుందని చెప్పారు చైతు తాను కాలేజీలో చదువుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు తన కెరీర్ ను ప్రారంభించాలి ఎప్పుడెప్పుడు తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అని ఎదురు చూసేవాడినని తెలిపారు చైతు తన ఫస్ట్ లవ్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడడం ప్రేక్షకులకు షాక్ ను గురి చేస్తుంది